తెలంగాణల ఏం సీజన్ నడుస్తున్నది అంటే పాదయాత్రల సీజన్. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సారు మొన్న బైన్సాల షురూ చేసి నడుస్తూనే ఉన్నాడు. ఇక జల్దిగానే పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సారు కూడా నడక యాత్ర చాలు చేస్తారని గాంధీ భవన్ లో గుసగుస. నేను కూడా పాదయాత్ర చేస్తా అంటే పర్మిషన్ ఇస్తలేరని తీన్మార్ మల్లన్న కోర్టుకు పోయిండు. ఇక షర్మిలక్క పాదయాత్ర ఏడదాకా వచ్చిందంటే, షర్మిలక్క పాదయాత్రకు పర్మిషన్ ఇస్తలేరు పోలీస్ అన్నలు. నిన్నటి కంచెలి నర్సంపేటలో షురువయ్యేదింటే అసలు ఒప్పుకోలే. పార్టీ లీడర్లు పోయి వరంగల్ పెద్ద పోలీసార్ను కలిస్తే ఆ కండిషన్స్ మీరు ఉల్లంఘించారు. ఆ కండిషన్స్ లో చాలా స్పష్టంగా కండిషన్ నెంబర్ 3 వ్యక్తిగత దూషణలకు వెళ్ళకూడదు. రూల్స్ తప్పిందట, లీడర్లను తిడుతుందట, రాజకీయం ఇంకా గరం గరమే ఉన్నది. ఓ 2-3 రోజులైనాక ఏదైంది చెప్తామన్నాడు సారు. అంటే అప్పటిదాకా నడక యాత్ర లేనట్టే. నిన్నటి కంచెలు చురువు కావాల్సింది ఎన్నడైతుందో మరి. ప్రజా ప్రస్థానం పేరు మీద నిరుడు చేవేళ్లకెళ్లి చాలు చేసి 3,500 కిలోమీటర్లు నడిచింది. పబ్లిక్ ను గల్చుడు, తిప్పలు తెలుసుకునుడు, లోకల్ ఎమ్మెల్యేలను ప్రశ్నించుడు, హామీల గురించి నిలదీస్తుంటే మొన్న నర్సంపేటలో బస్సు కగ్గిపెట్టి కార్ అద్దాలు వలక కొట్టిండ్రు గులాబీ కార్యకర్తలు. కానీ వాళ్ళని ఇడిచిపెట్టి దెబ్బలు దాకిన షర్మిలక్కను అరెస్ట్ చేసి హైదరాబాద్ కు తీసుకుపోయిండ్రు పోలీసులు. సీఎం సార్ కు చూపిద్దామని తెల్లారి అదే కార్ల ప్రగతి భవన్ కొస్తుంటే ట్రాఫిక్ జామ్ చేసిందని అటెంక గుంజుకుపోయిండ్రు. గింత అన్నాలం ఉంటాదని అటు గవర్నర్ కు కంప్లైంట్ చేసింది, ఇటు డీజీపీకి చెప్పుకుంది. ఇక లాభం లేదని మళ్ళా హైకోర్టు పోతుందట. కానీ బస్సులు గాల పెట్టొచ్చని, కార్లు వలక కొట్టొచ్చని, మనుషుండంగా ఇట్లా గుంజుకపోవచ్చని మా పాదయాత్రను ఎలాగైనా అడ్డుకోవాలి అని కంకణం కట్టుకుంది కేసీఆరే. ఎందుకు? వై? బికాస్ కేసీఆర్ ఫియర్ షర్మిల. అధికార పార్టీలు పొట్టు పొట్టు తిట్టినా ఏం కాదని రూల్స్ లో ఉన్నదేమో మరి.